ఇదంతా హైటెక్ కాలం అన్నీ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబల్యూ డబ్ల్యూ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ సుమరాజ్ వర్గీ వారం విశ్వాలు గుర్తున్నాయి అనుకున్న కార్యక్రమానికి స్వారస్యకరణ పూర్తి చేయగలుగుతారు ఇతరులు సదిహితులు ప్రతి విషయంలో కూడాను అండగా ఉంటారు వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది ఆర్థిక పరమైనటువంటి సర్దుబాటు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా కొంత పలుకుబడి ఉండటం వల్ల మీ కార్యక్రమాలు ఏవి ఆగకుండా వాటిని చేసుకొని పోగలుగుతారు అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది విదేశీయాల సంబంధమైన విషయాలు కూడా సానుకూలపడతాయి గృహంలో ఉన్నటువంటి వాతావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకొని తగిన విధంగా మీరు నడుచుకుంటారు పిల్లలకు మంచి మాటలు నేర్పి మంచి దారిలో వాటిని నడిపించగలుగుతారు సంతాన పురోగతి కూడా బాగుంటుంది జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా గతంలో తీసుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో దాని తాలూకు తీస్తామని చెప్పని ఒత్తిడి ఎక్కువయ్యేటటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది భర్తకు చోట భార్యకు చోట పిల్లలకు చోట అన్నట్టుగా కకావికలంగా తోస్తుంది వీటన్నింటినీ కొంతకాలానికైనా మనం సర్దుబాటు చేసుకోగలుగుతాం ఏదో విధంగా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి భావనలు మీరు ఉండటం అనేది జరుగుతుంది మీకు అండదండగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పూజ్యులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ హితవుని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం చేసుకునేందుకు మీరు ఎంతగానో బాధపడతారు కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మీ మానసికమైనటువంటి భావాల వల్ల ఎంతటి వాళ్ళనైనా లెక్క చేయరు అనేటువంటి ఒక ముద్ర కోసం మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇప్పుడు బాధపడాల్సిన స్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలో కూడాను ఎక్కువగా స్వార్థం చూసుకోవటం వల్ల ఎక్కువగా మేధాం చెప్పని భావించడం వల్ల మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది సరే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ జరగబోయే రోజుల్లోనైనా మీ పద్ధతుల్లో మార్పులు తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ప్రతి కోణంలో కూడాను ఎదుటి వాళ్ళని మంచిగా చూస్తారు అందరికీ అంతోయంతో సహాయం చేస్తారు మీరు ఒక రూపాయి ఉన్న పక్కవాడుకు వాడుకు రూపాయి ఇచ్చి ఆ అర్థ రూపాయి మీరు తీసుకుంటారు అప్పు చేసి మరి సహాయం చేస్తారు అలాంటి మనస్తత్వం కలిగిన మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుని కాపాడుతాడని చెప్పని మీరు నమ్మకంతో ఉంటారు వాస్తవంలో జరిగేది కూడా అదే అదేవిధంగా నూతనమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఇది సమయం కాదని చెప్పని ఊరుకుంటారు బ్యాంకు లోన్ల కోసం పైత్యడం మానుకుంటారు ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆలోచిస్తారు కానీ అవి ఎంతమాత్రం కుదరినటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెడగొట్టుకున్నందుకు వాటిని దొరకపుచ్చుకునేందుకు ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది మానసికమైనటువంటి ఉత్సాహం అనేది కలుగుతుంది మీరు కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఇరుక్కుపోయారని వాడు చెప్పిన మాటలు విని మీ జీవితాన్ని నడుపుతున్నారని పెద్ద ఆరోపణలు వస్తాయి ఇంట్లో వాళ్ళు కూడా దాని గురించి చాలా కథ చెందుతారు వాటన్నింటి కూడాను సరిదిద్దుకొని సకలమైనటువంటి పరిస్థితిలో వారాంతానికి నిలబడగలుగుతారు ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ మైదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి